వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు తెలంగాణ ఎలక్షన్లప్పుడు రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, మీరు కరెక్ట్గా మెసేజ్ ఎవరికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పెట్టారో అదేవిధంగా జరిగిందండి. ఇప్పుడు నేను ఏమన్నానంటే, అంత కరెక్ట్గా చెప్పగలను మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎన్ని కూడా చెప్పారు మీరు, ఇలాగా బీఆర్ఎస్ అధికారం పోతుందని చెప్పారు, మీరు చెప్పినట్టే జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతానికి అవకాశం ఉంది, ఏ పార్టీ తన అధికారాన్ని లేకపోతే ఏ పార్టీ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది? అలాగే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ప్రస్తుతం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇంకొక పార్టీ జనసేన అనేది కూడా 10 ఏళ్ళ నుంచి కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో నడుస్తుంది. పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలను తీసుకొచ్చి అధ్యక్షులను చేసి ఇక్కడ రంగంలో దింపి కొద్దిగా బలపడదామనే ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉంది. అలాగే 1.5% ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీ కూడా యుద్ధంలోనే ఉంది. అది ఒంటరా పొత్త అనేది ఇంకా ఈరోజుకి ఇంకా తేలలేదు. సరే, జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాము అని ప్రకటించి వాళ్ళు కూడా ఇప్పుడు సమావేశాలు కలిసి జరపకుండా ఎవరు వేలో వాళ్ళే విడివిడిగానే చేసుకుంటున్నారు. ఇంకా పొత్తు కన్ఫర్మా లేదనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంది. సీట్లు పంచాయతీ తేలితే 3 పొత్తు ఉంటుందా, 2 పొత్తు ఉంటుందా, అసలు ఏమీ లేకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్తారా అనేది నిర్ణయించాల్సింది. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఎందుకంటే 3 కూడా వచ్చి ఒకే వేదిక మీద 2014లో ఏ రకంగా అయితే చెప్పారో మోడీ, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద వచ్చి మేము 3 కలిసి వెళ్తున్నాం, పవన్ కళ్యాణ్ నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయను, నా పూర్తి మద్దతు బీజేపీకిను తెలుగుదేశానికి ఇస్తాను అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ రోజున 102 సీట్లతో టీడీపీకి రావటం, 4 సీట్లు బీజేపీ గెలుచుకోవటం, అందులో 1 మంత్రులు అవటం, 14-19 అధికారంలో ఉంటాం మనం చూసిందే. 19 వచ్చేటప్పటికి అధికారం ఇటు మారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం 151 స్థానాలతో జరిగింది. 23 స్థానాలు 3 ఎంపీలతో ప్రతిపక్షంలో వీరు తెలుగుదేశం ఉండటం జరిగింది. ఇప్పుడు జనసేన కూడా మేము పోటీలో ఉన్నాము, పొత్తులో వెళ్తున్నాము అనే సందిగ్ధంలోనే ఉంది. ఇంకా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. వాళ్ళు 3 కూడా సంయుక్తంగా కూర్చుని మీటింగ్ పెట్టి చెబితే అప్పుడు జనాల్లో ఏంటనేది తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఢిల్లీ వెళ్ళటం చర్చలు అంటే, ఢిల్లీలో చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. సో కాంగ్రెస్ వేరు కాబట్టి షర్మిల వెళ్ళదు కనుక షర్మిలకి కాంగ్రెస్ సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. సరే, ఈ యుద్ధంలో 4 పార్టీలు ఉన్నాయి, దాంతోపాటు బీజేపీ కూడా ఉంది. అది పొత్తులో వెళ్తారా విడివిడిగా వెళ్తారా అనేది కాలం నిర్ణయించాలి. సరే, మనం జ్యోతిష్యం ప్రకారం అయితే పొత్తులో వెళ్తే ఏంటి విడివిడిగా వెళ్తే ఏంటి అనేది మన పరిజ్ఞానంతో మనం చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ జనసేన 2 ఉన్నాయనుకోండి, లేదంటే బీజేపీ కలిస్తే 3 ఏళ్ళ ఉంటుంది, ఈ 2 జగన్మోహన్ రెడ్డితో ఎలాగ ఎదుర్కోబోతున్నాయి చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రస్తుతానికి కన్ఫర్మ్ అనుకునే అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు పలకరించడానికి వచ్చి బయటకు వచ్చి మేము టీడీపీతో వెళ్తున్నానని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా బహిరంగ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆయన ఇంచుమించుగా మధ్యవర్తి కింద మనం 3 కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి దింపాలి, 3 కలిస్తేనే అవుద్ది, విడివిడిగా వెళ్తే అవ్వదు
అనే నిర్ణయంతో ఆయన ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఉండబట్టే వీళ్ళిద్దరు పొత్తుతో ప్లస్ బీజేపీని కూడా కలుపుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేము, పోయిన ఎలక్షన్లో అలాగే మనం దెబ్బతిన్నాం, ఈసారి యూనిటీగా వెళ్ళి సాధించాలనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. సో ఏది జరుగుద్ది అనేది వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేస్తే మనం తెలియజేయచ్చు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి స్వామి. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, ఆయన జాతకం తీసుకున్నాం. ఈయన పుట్టింది 28 ఫిబ్రవరి 1952. ఇది నాకు 2-3 జాతకాలు ట్రోల్ అవుతున్నాయి చంద్రబాబు గారిది. ఒకటి మీనరాశి అని, రెండవది కర్కాటక రాశి అని, ఇంకోటి వేరేది ఇంకో రాశి అని, ఇలాగా 2-3 రాశులు గా చెప్తున్నారు. 2-3 టయాలు జరుగుతున్నాయి. సరే నాకు దొరికిన సమాచారం మేరకు ఇదే కరెక్ట్ అని విశ్వసిస్తూ నేను చెప్పేది అయితే, ఆయన వచ్చేసి మీనరాశి, రావతి నక్షత్రం 3వ పాదం, అలాగే లగ్నం వచ్చి వృషభ లగ్నం. సో ఈ ఎలక్షన్ టయానికి ఈయనకి గోచార రీత్యా గురుడు ద్వితీయంలో ఉన్నాడు రాశికి, అలాగే రాహు జన్మంలో సంచారం జరుగుతుంది, శని వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ జ్యోతిష్యంలో చెప్పేది 2 ఆప్షన్లు అండి. ఒకటి గోచార రీత్యా జ్యోతిష్యులు ఎవరైనా చెప్పేది, రెండోది దశ అంతర్దశలు జన్మలగ్నానికి చెప్పే స్థితి ఇదండి, అంటే పద్ధతులు. ఇలా తీసుకుంటే ఈయనకి గోచార రీత్యా శని అనుకూలంగా లేడు వ్యయంలో, అలాగే జన్మంలో రాహు అనుకూలంగా లేడు, సప్తమంలో కేతు కూడా అనుకూలంగా లేడు. ఒక గురుడు గోచార బలంగా అనుకూలంగా ఉంది. అలాగే ఈయనకి ఎలక్షన్ టయానికి రాహువులో రవి యొక్క అంతర్దశ జరుగుతుందండి. రాహు మహాదశలో 2024 ఫిబ్రవరి 2024 నుంచి రాహులో రవి అంతర్దశ జరుగుతుంది. ఈయనకి రాహు రవిలు ఇద్దరు కూడా దశమంలోనే ఉన్నారు. సో రాహులో రవి, రాహులో చంద్రుడు, రాహులో కుజుడు, రాహులో కుజుడు అయిపోయాక ఈయనకి గురు మహాదశ ప్రారంభం అవుద్దండి. లగ్నానికి లాభాధిపతి దశ అవుద్ది. సో ఈ రాహు మహాదశలో యొక్క జరిగే రవి అంతర్దశలో వీళ్ళిద్దరూ కూడా, రాహు రవిలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ రాహు స్వతహాగా ఏ రాశిలో ఉంటే ఆ రాశినాథుడిచ్చే ఫలితాలు ఇస్తాడు అని చెప్పి రాసి ఉందండి. సో ఈయనకి ఆ రాశ్యాధిపతి శని పంచమంలో కన్యలో వక్రంతో ఉన్నాడు. సో వక్రించిన శని అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కాబట్టి జనరల్గా రాహు కూడా 18 సంవత్సరాలుగా ఒక 6 యోగం ఇస్తే, ఒక 6 యావరేజ్గా ఉంటుంది, ఒక 6 పిండుతాడు. సో ఈయనకి ఈ విధమైన దశలు నడుస్తున్నప్పుడు జరుగుతున్న దశాంతర దశలు కూడా ఇలాగే ఉన్నాయి. సో గోచార రీత్యాగా అయితే అనుకూలంగా లేదు, దశాంతర దశ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. తదనంతరంగా బెయిల్ వచ్చింది, ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు. అయినా కోర్టు కేసులు ఉన్నాయి, ఎందుకంటే ఏలినాటి శని సంచారం జరుగుతుంది కాబట్టి. శని జాతకంలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని మొత్తం 30 సంవత్సరాల్లో 7.5, 5, 12.5 సంవత్సరాలు ఈ ప్రభావం అనేది మానవుడి మీద ఉంటుందండి. అది 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది సర్కిల్ జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఈయనకి 72 సుమారు ఏజ్ ఉంది. ఈ శని జాతకంలో పంచమంలో వక్రంగా ఉండటం వల్ల, ఏలినాటి శని సంచారం జరుగుతాం వల్ల, కుంభరాశిలో శని వ్యయంలో ఉండటం వల్ల ఈయన కొంచెం ప్రతికూలమైన ఫలితాలు, అవకాశాలు ఉన్నాయండి ఈ ప్రతిపక్ష నాయకుడికి. ఇక రెండోది పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుందాం అనుకుందాం. ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకం చూస్తే కుంభలగ్నం మకర రాశి, శ్రవణ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి. ఈయనకి శని మహాదశలో శని యొక్క అంతర్దశే జరుగుతూ ఉంది. మకర లగ్నానికి చతుర్థంలో లగ్నాధిపతి శనిలో శని వృషభంలో ఉన్నాడండి. వృషభంలో శని యోగిస్తాడు అని చెప్పొచ్చు.
ఈయనకి. అలాగే ద్వితీయంలో గోచార్ రీత్యా ద్వితీయంలో ఉన్న శని అంతగా యోగించడు, అలాగే మూడులో రాహు యోగిస్తాడు, చతుర్థ గురుడు యోగించడు, అష్టమంలో ఉన్న కేతువు కూడా యోగం లేదు. ఈయనకి ఒక రాహువే గోచార రీత్యా యోగిస్తున్నాడండి. అలాగే శనిలో శని మహాదశలో శని జరుగుతుంది, ఈయనకి కొంత అనుకూలం. షడ్బలాల్లో కూడా శని కొంచెం బలం కలిగి ఉండటం వల్ల ఈ శనిలో శని కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి జాతక రీత్యా. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం. ఇక మూడవది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయనది కన్యాలగ్నం, అలాగే ఆరుద్ర నక్షత్రం రెండో పాదం మిథున రాశి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ జరిగే టయానికి లగ్నాధిపతి దశ బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశ జరుగుతుందండి. ఈ బుధుడు తృతీయంలో వృచ్చికంలో ఉండి నవాంశలో కూడా అక్కడే ఉండి వర్గోత్తం పట్టాడు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గోత్తం పట్టిన దశానాథుడితో పాటు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల ఈయనకి జాతకరీత్యా గ్రహం బలంగా ఉన్నట్టే ఓకే మనం ఎవరైనా జ్యోతిష పండితులు చెప్తారండి. ఇక తర్వాత ఈయనకి గోచార రీత్యా శని భాగ్యంలో అనుకూలంగా లేడు, రాహు దశమంలో అనుకూలంగా లేడు, గురుడు గోచార రీత్యా లాభంలో అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో కేతువు కూడా అనుకూలంగా లేడండి. ఈయనకి గురుబలం ఉంది, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా గురుబలం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రాహుబలం ఉంది గోచార రీత్యా. ఈ విశ్లేషణ అండి. ఇక తర్వాత ఇంకా నాలుగో జాతకం షర్మిల గారిది. ఓకే, షర్మిల గారి జాతకం తీసుకుంటే ఏమది కుంభలగ్నం, అలాగే ఉత్తర నక్షత్రంలో జన్మించిన నాలుగో పాదంలో జన్మించిన షర్మిల గారిది కన్యారాశి అయింది. ఈ కన్యారాశిలో ఉన్న షర్మిల గారికి ప్రస్తుతం గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుందండి. ఈ గురుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి, గురుడు వ్యయంలో ఉన్నాడు, అలాగే రాహు లగ్నాత్తు లాభంలో ఉన్నాడు, లాభాధిపతి వ్యయంలో ఉండటం అంత అనుకూలమైన కాలం కాదండి. ఓకే, గురు మహాదశ ఈ 16 ఏళ్ళు కూడా పెద్దగా అనుకూలమైన కాదు, యోగించదు అని చెప్పొచ్చండి. అలాగే రేపు 10/1/2025 నుంచి ఈమెకి శని మహాదశ కూడా ప్రారంభం అవుతుందండి. గురుడు వెళ్ళిపోయాక వచ్చే శని, ఈమెకి లగ్నాత్తు పంచమంలో శని వక్రం ఉండటం వల్ల ఉత్తరభావంలో పుత్రులకు సంబంధించిన సమస్యలు, సంతాన సమస్యలు ఈమెకి తప్పకుండా ఉంటాయి, సంతానపరమైన ప్రాబ్లమ్స్ అర్థమైందండి, అది తప్పదు. ఇక రెండోది 2025 జనవరి 10వ తారీఖు నుంచి వచ్చే శని దశలో ఇప్పుడున్నా కన్నా డౌన్ఫాల్ అవుద్ది ఈమె జీవితం. ఈమెకి ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఓకే, ఈమె రాజకీయంగా రాణించదు, తెలంగాణలో పార్టీ పెట్టి జెండా ఎత్తేసింది, ఇప్పుడు అక్కడేదో తీసుకొచ్చి ఇచ్చారు, ఏదో అదే కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏదో అక్కడ కూడా ఏమి సినిమా ఏమి ఈ జాతక రీత్యా అయితే లేదనమాట, సినిమా ఏమి ఆడదండి. అది ఏమొక రాజకీయంగా సినిమా ఫ్లాప్. ఓకే, సత్యం జరిగేది అదే. ఇది ఇక అధికారంలోకి మీ మంత్రదండం ఉపయోగించి లేదంటే మీ జ్యోతిషం ఉపయోగించి మళ్ళీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, లేకపోతే ఏ కూటమి? ఈ జాతకాలు పరిశీలించాం, అయిపోయింది. సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది. ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి, కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, ఒక సైన్స్ అనుకోండి. ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం, సైన్స్ యుగంలో ఉన్నాం, అదే సైన్స్. పూర్వం మంత్రదండం అంటే ఏదో జిఆర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని, లేకపోతే విఠలాచార్య సినిమాలో దండం రాజినాల ఏదో పట్టుకుని ఆ టైపు
ఇది కాదండి మంది, మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం, మన సైన్స్లో ఉన్నాం కాబట్టి మన సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు, సాధన చేసిన ఫలితంతో దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది. సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యంలో ఎవరైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసిలేదండి. అర్థమైందండి, మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పూనకం వచ్చినట్టు ఊగి మీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది, లేకపోతే యేసుప్రభు ఆవహించాడు, లేకపోతే అక్కడ ఎవరు సైన్ ఆయన ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి, లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామా లేసి చెప్పి ఇదంతా ట్రాష్. ఇదంతా కూడా అది నమ్మదగ్గిగా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసుకునే సిస్టమేనండి. ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఓకటాలు ఏమి చెప్పక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చరాచర విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నారు, సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు, నేను లేని అణువే లేదు అన్నాడండి. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే వ్యాపించున్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు. కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే పూనకాలు రావక్కర్లేదు, ఓగక్కర్లేదు, ఈ యాక్షన్లు అంతకన్నా చేయక్కర్లేదు. ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను, నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం. అర్థమైందండి, మీ పద్ధతి ఉపయోగించి చెప్పండి సార్. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి, ఒక డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుపుతాకి మేము వెళ్ళాం మామూలుగా. అది ఎవరు, తెలంగాణ రాజ్యసభ సభ్యులు, ఎటోడాక్స్ చైర్మన్ భారతసారెడ్డి గారిని. జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు, మా ప్రగడారం అని అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు. కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని కలువు అన్నారు. సరే కాదు సార్, నేను ఇలాగా జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని, ఇక్కడ కేసీఆర్ గారిది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, సో 3వ తారీఖు దాటాక మాట్లాడదాం, దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు. ఓహో సరే, మనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదు, దీనికి చెప్దామని వచ్చిన అనుకున్నాము. బయటకు వచ్చాము, ఆలవీధిలోనే నేను బోర్ పాయింట్ పెట్టాను 7 ఏళ్ల క్రితం. పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడిని ఆయన ఇంటి చివర కందుకూరు గ్రామంలో, అక్కడ తెలిసిన వాళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ బోర్ మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకి బంధత్వం ఉంది మా ఊరు వాళ్ళకి, వాళ్ళకి వచ్చి మాట్లాడి ఏంటి అన్నారు. రేపు ఇక్కడ రాబోయేది 63 సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంటు, ఇక్కడ మీ మట్టా రాగమై కాంగ్రెస్ సత్యపిల్ల అభ్యర్థి గెలుస్తుంది, ఆ సండ్ర వెంకట వీరయ్యకి రాహుమహాదశ అయిపోయింది, గురుడు స్టార్ట్ అయ్యాడు, రాహుమహాదశ 18 ఏళ్ళు 18 ఏళ్ళు యోగిచ్చింది, అందుకే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు యోగం లేదు. సరే అదే ఏదో చెప్దామని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను, కేసీఆర్ గారు కూడా యోగం అయిపోయిందని చెప్దామని వచ్చాను. ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు. సరే మీకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నాను, రేపు ఇక్కడ మట్టా రాగమై కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను. అదే ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు 2000 పంచారు ఓట్లు కండి, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పంచారు. నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను బట్టి విక్రమార్క్ గారు 5 నియోజకవర్గాలు చెప్పానండి సత్తుపల్లితో ఇంక్లూడింగ్, అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అని చెప్పింది జరిగింది. అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను. సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు అన్నీ ఇదండి. అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి, కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ ఇళ్ళు కానీ మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నాడంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందలాడుకుంటా వస్తున్నాడు అనే భావంతో చూస్తారు. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఈ ముష్టోడు వచ్చాడు అనుకుంటాడు, ఇటు కాదని మనం ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా, లేకపోతే ఎల్లుండ్రా, పైకి వెళ్ళరా, లేకపోతే ఆండు కలువు ఇండు కలువు అని చెప్తారండి. ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు
జనాలు అడుక్కుంటాగే పోతారు డబ్బులు ఉన్నోడి దగ్గర, గలం చుట్టూ ఏగలు జర్నీ అన్నట్టు డబ్బులు ఉన్నోడి చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే వాడి దగ్గర లాగుదామనండి. మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా వాళ్ళని సొసైటీ అంతా అంతేనండి, ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసమో ఇంకో దానికో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే, ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా బెల్లం లాక్కుందామని. కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే, అది బిగ్ షాట్లను పట్టుకుని డబ్బులు చేద్దామని అనుకుంటారు. ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపించి కోట్లు దండుకునే మా సిద్ధాంతంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే పెద్ద బిగ్ షాట్లు నమ్ముతారు. మనలాంటి కొనకేసుక గొట్టంగాళ్ళు ఊరు పీపుల్ కదా మనం, మనం నిజం చెప్పినా ఎవడో నమ్మడండి, మనం చెప్పిన దాన్ని కూడా తీసుకోరు పరిగణలోకి. ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటి. సరే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి, పవన్ కళ్యాణ్ గారు రానిండి, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి, అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. సరిపోయింది కదండి 175. అది అది ఇదండి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్.